ఆత్మకూరు ఎమ్మెల్యేగా 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొంది డిక్లరేషన్ ఫారం తీసుకొచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారా ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు అనూహ్యమైన మెజారిటీని ఈ ఆత్మకూరు నియోజకవర్గ అసలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలా ముందుకు సాగబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక మీరు సిద్ధం చేసుకున్నారు? ముందు ప్రయత్నం అయితే మన అన్నగారు ఈ ప్రాంతానికి ఏమేమి కోరుకున్నారో అభివృద్ధి కోసం కానీ నీటి వ్యవస్థలు కానీ ఈ అన్ని కార్యక్రమాలు ఉద్యోగాలు మెయిన్గా ఏంటంటే అన్నగారు ఎప్పుడు ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన యువత అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఎంతో కృషి చేసేవాళ్ళు. ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఆగకూడదని చెప్పేసి పూర్తిగా ప్రయత్నం చేస్తాం. రాబోయే ఒక నెలలో మాత్రం మనం ఒక కాంప్రిహెన్సివ్గా ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఇవన్నీ పెట్టుకొని మన సీఎం గారి దగ్గర కూడా తీసుకుపోయి ఆయన సహాయం కూడా పొంది మన ప్రాంతానికి రాబోయే రోజులు ఏ విధంగా లోటు ఉండకూడదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ నియోజకవర్గంలో గౌతమ్ రెడ్డి గారు ఉన్న మూడేళ్ళు అసలు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం లేదని చెప్పి బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? అంతే కదా, రిజల్టే చూపించింది కదా. మీకు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే మాత్రం రిజల్ట్ కనపడుతుంది కదా. మీకు నార్మల్గా ఏంటంటే మన వాళ్ళకి మనకి 77% ఓట్ షేర్ వచ్చింది అంటే 77% ఆఫ్ ద పాపులేషన్ మనతో ఉండి మన చేసే కార్యక్రమాలు వాళ్ళు నచ్చుతూ పెద్ద అన్ని ఏదో విధంగా సహాయపడుతున్నారు కాబట్టి మన పార్టీకి సపోర్ట్కి బయటకు వచ్చి చేశారు. ఆ రిజల్ట్లోనే కనపడుతుంది, ఇంకేం మనం ఏం చెప్పలేదు దాని గురించి ఎక్కువ. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఈరోజే బాధ్యతలు స్వీకరించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఒక రకంగా బాధ ఉంది, ఎందుకంటే ఇది అన్నగారు చూస్తూ ఉన్నారు, ఆయన ఎంతో గొప్పగా పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు కొన్ని అలిగేషన్ వేసినా కానీ అసలు అభివృద్ధి జరగలేదని కానీ మీరు ప్రతి గ్రామం విజిట్ చేయొచ్చు. కొన్ని లోపాలు ఉంటాయి, ఏంటంటే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే అప్పుడు గ్రాంట్ వచ్చి ల్యాబ్స్ అయ్యి రిటర్న్ పోయింది కాబట్టి దానివల్ల కొన్ని దగ్గర కొంచెమే కానీ లేకపోతే ప్రాంతం అంతా చూస్తే దాని తర్వాత మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ మన స్కూల్స్ కానీ సచివాలయాలు కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎంతో గొప్ప పనులు, ఇవన్నీ చూసి కదా మన ప్రజలు ఇప్పుడు ఈ విధంగా వచ్చేది. కానీ నేనేందంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ డెవలప్మెంట్ ప్లాన్ చేసి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది 3 మెయిన్ దాంట్లో ఉంటుంది. ఒకటి వచ్చి మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది వచ్చి మన ఇరిగేషన్ ఫెసిలిటీస్, థర్డ్ వచ్చి జాబ్స్ ఉద్యోగాలు అన్నమాట. ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన ఉండే స్టూడెంట్స్ అందరికీ రాబోయే రోజుల్లో తప్పకుండా జాబ్ ఫెసిలిటీ వచ్చేటట్టు మాత్రం పూర్తిగా కృషి చేస్తాం. సార్, గడప గడపకు మన ప్రభుత్వంలో మీరు ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అవి ఈ ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయ్యాయంటారా? తప్పకుండా, ఎందుకంటే నేను పెద్ద ఎక్కువ రోజులు కాకపోయినా ఒక 15 రోజులాగా తిరిగామండి. గడప గడప పోయి ప్రతి ఇంట్లో ఒక 5 నిమిషాలు అయితే తప్పకుండా గడిపాం. వాళ్ళు ఉండే సమస్యలు కానీ వచ్చే పథకాల వల్ల కానీ ఏ విధంగా జరుగుతుంది, రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏం జరగాలని చిన్న సమస్యలు ఉన్నాయి కూడా తెలుసుకొని అన్నిటికీ ఒకటి ప్రతి గ్రామంలో ఏంటంటే ఒక డేటాబేస్ లాగా తయారు చేస్తాం కూడా. దాని తర్వాత ఏ విధంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూపించిన సాటిస్ఫాక్షన్ అయితే ఈరోజు మన ఎలక్షన్ రిజల్ట్లో కనపడుతుంది.